Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖలో గీతం యూనివర్సిటీ భవనాల కూల్చివేత. నందమూరి బాలకృష్ణ చిన్నలుడు, నారా లోకేష్ తోడలుడు, మతుకుమిల్లి శ్రీభర చైర్మన్ గా ఉన్న గీతం యూనివర్సిటీ ఆక్రమణలపై అధికార యంత్రాంగం కన్నెరా చేసింది. యూనివర్సిటీ అధీనంలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన 40 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మించారంటూ గీతం యూనివర్సిటీలోని కట్టడాలను కూల్చడానికి రెవెన్యూ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. విశాఖ నగర శివారు ఋషికొండ సమీపంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని అధీనంలో ఉంచుకున్న గీతం యూనివర్సిటీ నుంచి ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవడం కోసం రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం ప్రహరీ గోడతో పాటు కొంత భాగం సెక్యూరిటీ గదులను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. అయితే ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతకు పాల్పడుతోందని గీతం విద్యా సంస్థల యాజమాన్యం ఆరోపిస్తుంటే అధికారులు మాత్రం 6 నెలల క్రితమే నోటీసులు ఇచ్చామని అంటున్నారు. అసలు కూల్చివేతకు కారణం కూడా చెప్పడం లేదని గీతం యాజమాన్యం ఆరోపిస్తోంది. యూనివర్సిటీకి వెళ్లే రోడ్లను బ్లాక్ చేసిన అధికారులు భారీగా పోలీసులను మోహరించి మరీ కూల్చివేతలకు దిగుతున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారుల వెర్షన్ వేరే విధంగా ఉంది. గీతం యూనివర్సిటీ ఆక్రమణలో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఆర్డీఓ పెన్సల కిషోర్ తెలిపారు. దీనికి సంబంధించి యూనివర్సిటీ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపామని, ప్రభుత్వ ఆదేశాల మేరకే ఆక్రమణల తొలగింపు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఆక్రమణలో ఉన్న భవనాలను కూల్చిపేస్తామని పేర్కొన్న ఆర్డీఓ గత 5 నెలలుగా విశాఖలో ఆక్రమణలపై సర్వేలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. కూల్చివేతపై యాజమాన్యానికి పూర్తి అవగాహన సమాచారం 2 ఉన్నాయని పేర్కొన్నారు. గీతం యూనివర్సిటీ చైర్మన్ గా ఉన్న మతుకుమల్లి శ్రీభరత్ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూల్చివేత సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు గీతం యూనివర్సిటీ వద్దకు భారీగా చేరుకున్నాయి. తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు కొనసాగుతున్నాయని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆరోపిస్తోంది. కనీసం లోపలికి కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, ముందస్తు సమాచారం లేకుండా ఇలా చేయడం దురదృష్టకరమని గీతం యాజమాన్యం వ్యాఖ్యానిస్తోంది. న్యాయపరమైన అంశాలన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయని చెబుతున్న గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం ఇతర చర్యలకు దిగడం దారుణమని యాజమాన్యం అంటోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎండాడ ఋషికొండ పరిసరాల్లోని భూముల్ని గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్నట్లుగా రెవెన్యూ అధికారులు గుర్తించినట్టు చెబుతున్నారు. అంతేకాకుండా గీతం పరిధిలో కోర్టు కేసులో ఉన్న భూములు ఏ గ్రామాల పరిధిలో ఉన్నాయి అన్నదానిపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ప్రస్తుతం గీతం యాజమాన్యం గుప్పెట్లో 40 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని గుర్తించిన రెవెన్యూ అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు.